రాష్ట్రానికే కాదు భారతదేశ పోలీసింగ్కే తలమానికంగా ట్విన్ టవర్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ భవనాల శంకుస్థాపన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ సభలో మహేందర్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. ఇప్పుడు దాదాపు ప్రతి వీధిలో ప్రతి పదేళ్లకు ఒక అమ్మాయి అబ్బాయి అమెరికాలో ఉన్నాడంటే ఏ విశ్వాసంతో పంపిస్తున్నావు అంటే తమ ఇంట్లో ఉంటే ఎంత హాయిగా ఉంటారో అమెరికాలో ఉన్న అంతే హాయిగా ఉంటారని అక్కడి పోలీసింగ్ అక్కడి ప్రభుత్వం ఒక హామీని ఇస్తోంది. అలాంటి హామీని మన తెలంగాణ పోలీస్ ఇస్తుంది, అందులో భాగమే షీ టీమ్స్ అని చెప్పారు. వారికి ధన్యవాదాలతో మనో జాగృతి అనే సంస్థను స్థాపించి షీ టీమ్స్ పక్షాన అనేక మందికి ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది డాక్టర్ గీతా చల్లా. డాక్టర్ గీత గారు, సభకు నమస్కారం. వేదికను అలంకరించిన మంత్రివర్యులు, పోలీస్ ఉన్నతాధికారులు, షీటీం బృందం మరియు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. ఆకాశం కింద సగం నీవు, అధైర్యపడవద్దు అంటూ స్త్రీలకు ఒక అండగా నిలిచి పోకిరీల గుండెల్లో రైళ్లను పరిగెత్తించి విమెన్ సేఫ్టీ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిపిన మనందరి షీ టీమ్స్ 5వ యానివర్సరీ సందర్భంగా మన అధికారులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ షీ టీమ్స్తో కలిసి మనోజాగృతి, మెంటల్ హెల్త్ అవేర్నెస్ అంటే మానసిక సమస్యల మీద అవగాహన కల్పిస్తున్న మేము, మా టీం అంతా 5 సంవత్సరాలు అంటే షీ టీమ్ ఆవిర్భవించినప్పటి నుంచి మొదటి నుంచి కూడా మైనర్ కౌన్సిలింగ్లో మేము పాల్గొన్నాము. ఈ మైనర్ కౌన్సిలింగ్ అంటే షీ టీమ్స్ వెళ్ళి టీజింగ్లో పట్టుబడ్డ 18 సంవత్సరాల లోపు పిల్లలకి, అబ్బాయిలకి పనిష్మెంట్ ఇవ్వడం కాదు, వాళ్ళలో ఒక పరివర్తన తీసుకొని రావాలి, వాళ్ళలో ఏదో మార్పు రావాలనే ఒక మంచి సదుద్దేశంతో మన డీజీపీ గారు మరియు స్వాతి లక్రా మేడం గారు మైనర్ కౌన్సిలింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడే అప్పటి నుంచి కూడా ప్రతి నెల మినీ గ్రూప్ కౌన్సిలింగ్ అంటాం దీన్ని. మినీ గ్రూప్ కౌన్సిలింగ్ అంటే 5 మైనర్స్ని ఒక సీనియర్ కౌన్సిలర్కి అటాచ్ చేయడం జరుగుతుంది. ఒక 2 గంటల పాటు చాలా చాలా క్షుణ్ణంగా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి మైనర్తో వచ్చిన పేరెంట్స్కి కూడా సీనియర్ కౌన్సిలర్స్తో పేరెంటింగ్ మీద అంటే పిల్లల్ని ఎలా మానిటర్ చేయాలనే విషయంలో సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సెషన్లో చాలామంది ఆ పిల్లలు ఫస్ట్ వచ్చినప్పుడు మైనర్స్ పట్టుబడతారు కాబట్టి అదొక పనిష్మెంట్ అనుకుంటారు అక్కడికి వచ్చి. అయితే మొదటగా ఇది పనిష్మెంట్ కాదు, మీరు మారడానికి ఇచ్చే ఒక అవకాశం అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈవ్టీజింగ్ చేసినంత మాత్రాన లేదా ఇలా పట్టుబడ్డంత మాత్రాన ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, అడిక్షన్ కావచ్చు, అట్రాక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా వీక్నెస్ మాత్రమే, కానీ మీలో ఏదో స్ట్రెంగ్త్ ఉంది అని స్వాట్ అనాలిసిస్ ద్వారా వారి స్ట్రెంగ్త్ని వాళ్ళకే తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళకి ఒక దిశానిర్దేశం అంటే ఒక గోల్ సెట్టింగ్ కూడా ఆ 2 గంటల సెషన్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రయాణంలో, షీటింగ్ ప్రయాణంలో మేము ISI అనే ఒక మాడ్యూల్ని డెవలప్ చేశాము చాలా కలర్ఫుల్గా మేడం గైడెన్స్తో. ఈ ISI మాడ్యూల్ ద్వారా ప్రతి మనిషిలో కూడా మంచి చెడు అంటే తెల్ల కుక్క నల్ల కుక్కలాగా మంచి చెడు అన్నీ ఉంటాయి, కానీ దేనికి మనం ఎక్కువ పోషణ చేస్తే అది బలంగా మారుతుంది అని వాళ్ళలో ఒక మంచి వ్యక్తిని మేము బయటికి తీయడం జరుగుతుంది. మరియు ఒక దిశని నిర్దేశిస్తూ వాళ్ళకి సెషన్ ఇచ్చిన తర్వాత ఆ సెషన్లోనే చాలామంది పిల్లలు విత్ ఇన్ ద సెషన్ 2 గంటల్లోనే చాలామంది కళ్ళల్లోకి నీళ్ళు పెట్టుకుంటారు. అంటే ఆ వయస్సు తెలిసి తెలియని అది ఒక హీరోయిజం అనుకుంటారు. సినిమాల్లో చూసి ర్యాష్ డ్రైవ్ చేయడం ఇందాక మనం చూసిన అన్ని కూడా హీరోయిజం అనుకుంటారు, కానీ అది జీరోయిజం అనే విషయాన్ని వాళ్ళకు చాలా క్లియర్గా చెప్తూ మంచి వ్యక్తి అంటే మంచి పిల్లోడు ఏంటనే విషయం తెలియజేయడం ద్వారా చాలామంది పిల్లలు సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. గోల్ సెట్ చేసుకోవడము, అడిక్షన్కి దూరంగా అవ్వడము,
ఆడపిల్లని గౌరవించడము ఇవన్నీ కూడా అక్కడే మేడం వాళ్ళ ముందర అంటే సీనియర్స్ ఆఫీసర్స్ కూడా మాట్లాడతారు అప్పుడు వాళ్ళతో చివరిలో వచ్చి మేడం వాళ్ళు మాట్లాడతారు ఆ సమయంలో చాలా మంది హృదయం అంటే రియలైజేషన్ వచ్చి చెప్పడం జరిగింది మరి షీ టీంతో ముందు ముందు రాబోయే రోజులలో కూడా మనోజాగృతి కలిసి పనిచేస్తుందని చెప్తూ మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ సార్ అంటే ప్రతి పాఠశాలలో ప్రతి కాలేజీలో కూడా ఒక కౌన్సిలర్ని నిర్ణయిస్తూ కామన్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక కౌన్సిలింగ్ అనేది అందేటట్టు చేస్తూ సైకాలజీని ఒక సామాన్య శాస్త్రంగా అన్ని పాఠ్యాంశాల్లోగా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కేజీ టు పీజీ ఈ సైకాలజీని కరికులంలో యాడ్ చేస్తే ఇలాంటి సమస్యలు ముందు ముందు రోజుల్లో రాకుండా ఉంటాయని ఆశిస్తూ మనోజాగృతి మా టీం అందరు కూడా ఉన్నారు సార్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మా అందరి తరఫున ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ